అబ్బు ఎక్కడుంది ఎవరిస్తాను ఏం చేయగలను నీ వాడని ఒక పది ఏ వాడే శరణు వేడనేని సకల భూతావళి ఎవరు వారెవరు శివయ్య భార్య ఆయన బిడ్డ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఏమిటి పని బాబు గారు వారిని జైల్లో పెట్టారు దొంగతనం చేసిన వాళ్ళని జైల్లో పెట్టక నెత్తి మీద పెట్టుకుంటారా అలాంటి స్వామి ద్రోహిని శిక్షించకపోతే ధర్మానికే దగ జరుగుతుంది అనవసరంగా శ్రమపడి వచ్చారు వెళ్ళండి బాబు గారు కటిక పేదలు ఇద్దరు ఆడపిల్లలు వీడుక్కడసారి బిడ్డ నేను దిక్కు మాల్యదాను వీళ్ళ బ్రతుకులు ఎలా తెల్లాచగలను చెప్పండి బాబు గారు ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు దేవుణ్ణి దేవుడికి కూడా మా మీద దయలేదు ఉంటే వరాలా మారేవారే కాదు బాబు గారు ఏమిటి చంద్రుడికి ఒక్క నూలు పో 1000 రూపాయలకి గాజులు చాలవని నాకు తెలుసు అయినా మీరు శ్రీమంతులు ధర్మాత్ములు అవమానంతో కృంగిపోతున్న ఒక అభాగ్యురాలికి భిక్షం పెట్టారనుకోండి బాబు గారు భిక్షం పెట్టారనుకోండి చూడమ్మా ముందు ఆ గాజులు తీసుకో బాబు గారు తీసుకోమంటున్నా నీ ముఖం చూస్తే నాకు జాలేస్తుంది సరే శివయ్యను విడుదల చేయిస్తాను అమ్మా జమీందారు గారు ఎంతో మంచివారు మన పాలిటి దైవం బాబు కాదు పట్టుదలకు వస్తే పాలాక్షుణ్ణి కూడా లెక్క చేయి చూడమ్మా శివయ్యను క్షమిస్తాను కానీ అతనికి ఇక్కడ ఉద్యోగం మాత్రం ఉండదు రామయ్య వీళ్ళని పంపించి బాబు గారు ఇదే ఇంత పెద్ద వర్షంలో అమ్మా తమ్ముడు దారిలో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో అసలే జమీందారు వాళ్ళకి హృదయాలు వాడు గాజు తీసుకొని నాన్న విడిచిపెట్టారంటే నాకు నమ్మకం లేదు అమ్మా అమ్మా అయ్యో జమీందారు గారు ఏమన్నారమ్మా ముందే గాజు తీసుకో నేను చెప్పలే వాడు మనుషులు కాదు రాక్షసు విజయ నా నాన్నకమ్మ విజయంగారావు గారు చాలా మంచివా మీ నాన్నగారిని విడుదల చేస్తానమ్మా గాజులు మాత్రం తీసుకోలేదు నిజమా అమ్మా అవునమ్మా కానీ మీ నాన్నగారికి ఉద్యోగం మాత్రం ఇవ్వనున్నా అమ్మ తమ్ముడు ఒళ్ళు కాలిపోతుంది ప్రభు మీకు పొంచలేదు వర్షంలో కలిసి గడగడ ఆడిపోయాడు బిడ్డ తల్లి జ్వరం వచ్చిందేమోనే తమ్ముడు ఇప్పుడు మీకు మంచి పద్యం చెప్తాను చెప్పండి మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు పిరికివాని మదిని బింక మీలాగురా విశ్వదాభిరామ వినురవేమ ఈ పద్యం రేపు మీరందరూ అప్పచెప్పాలి సుశీలా నువ్వు మా ఇంట్లో కాలు పెట్టావు లక్ష్మీ కాల్ వచ్చేసింది నువ్వు నిజంగా లక్ష్మీదేవి బాబు జ్వరం ఏమైనా తగ్గిందా డాక్టర్ తమ్ముడికి ఎలా ఉందండి కొద్ది రోజులు ఈ జ్వరం ఇలాగే ఉంటుందమ్మా ఇది టైఫాయిడ్ మరేం కంగారు పడకండి ప్రమాదం ఏమీ లేదు అవసరమైతే కబురు చేయండి నేను తప్పకుండా వస్తాను అలాగే బాబు కష్టాలన్నీ ఒక్కసారి కట్టగట్టుకు వచ్చి ఆయన చూస్తే ఇంకా రాలేదు గోపి ఏమవుతాడో ఏమో అమ్మా అమ్మా అడుగో నాన్న నాన్న ఏమండి వచ్చారా నాకు అక్కడే ఉంటారనుకున్నారా ఏంటి పోయేటప్పుడు చెప్పలే పోలీసు వాళ్ళంతా మన స్నేహితులేనని పోలీసు సూపరింట్ గారు నన్ను చూశారు అయ్యో అయ్యో శివయ్య గారు మీరు దొంగతనం చేయడమా అన్నారు అక్కడి వాళ్ళంతా తెల్లబోయి చిత్తయిపోయారు ఆ ముసలి జమీందారే స్వయంగా వచ్చి శివయ్య చాలా మంచివాడు నేనే పొరపాటున కేసు పెట్టాను అని తప్పొప్పుకొని 2 చెంపలు వేసుకున్నాడు అంతే ఆయన నానా చివాట్లు పెట్టేశారు నువ్వు ఇంటికి వెళ్ళమని నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మరీ పంపించేశారు ఆ భుజంగరావు పరమ దుర్మార్గుడే ఆయన చాలా మంచివారు కాబట్టే నువ్వు బయటపడ్డావు లేకపోతే ఇంకా జైల్లో పడి ఉండేవాడు
అన్ని పోగ ఉన్న రెండు బంగారు గాజులు నీ కోసం అక్క అమ్మ చేతిలో పెట్టింది. ఆయన సహృదయులు కాబట్టే గాజులు తీసుకోకుండా నిన్ను విడుదల చేశారు. నీకు ఉద్యోగం మాత్రం ఇవ్వనన్నారు. ఆ పూజుడు నీ దుర్మార్గుడు అంటావా? నువ్వు మంచివాడివా నాన్న? గంపెడు సంసారం ఉంది, వాళ్ళ గతి ఏమిటో ఒక్కసారైనా ఆలోచించావా? అక్క ఈనాడు పాడకాలింటికి వెళ్ళి ప్రైవేట్ చెప్పే దుస్థితి వచ్చిందంటే దానికి కారణం నువ్వు కాదు,